నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అన్ని కార్యాలయాల ముందు జాతీయ జెండా రెపరెపలాడింది. తహసీల్దార్, ఎంపీడీఓ, మున్సిపల్, పోలీస్ స్టేషన్ కార్యాలయాల్లో అధికారులు జాతీయ జెండాను ఆవిష్కరించి 78వ స్వాతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, ఎందరో స్వాతంత్ర పోరాట యోధుల పోరాటానికి ఫలితమే మనకు స్వాతంత్రం వచ్చిందన్నారు. అనంతరం స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, మండల నాయకులు, సిబ్బంది, స్కూల్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. జరగడానికి కోఆపరేట్ చేసిన మా సిబ్బంది అందరికీ, మా గౌరవ సభ్యులందరికీ కూడా ఇంకొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ అతి త్వరలోనే సెకండ్ గ్రేడ్ మున్సిపాలిటీగా అభివృద్ధి చెందాలని, దానికి కావలసిన మౌలిక సదుపాయాల రూపకల్పన మా గౌరవ సభ్యులు, గౌరవనీయులు, ఎమ్మెల్యే గారి సహకారంతో ముందుకు వేస్తామని, మేమందరం కూడా మా శక్తి వంచన లేకుండా పట్టణాభివృద్ధికి కృషి చేస్తామని, అలాగే మా తోడ్పాటు, మా సహకారం కూడా ప్రతి స్థాయిలో అందిస్తామని, బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ త్వరితగతిన అభివృద్ధి చెంది మిగిలిన మున్సిపాలిటీలతో పాటు తక్కువ కాదు అభివృద్ధి చెందుతామనేటట్టు నిరూపణ జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అభివృద్ధిని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా మన తహసీల్దార్ కార్యాలయంలో ఇప్పుడే జెండా ఎగరేయడం జరిగింది. ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, మనం దాదాపు 150 సంవత్సరాలు బ్రిటిషర్స్ ఒక పాలన చేతిలో మనం దాదాపు ఈస్ట్ ఇండియా కంపెనీ ఇక్కడికి వచ్చినప్పుడు 1773 వారన్ హేస్టింగ్స్ వచ్చినప్పటి నుంచి దాదాపు 1947 వరకు పరాయి దేశం పాలనలో ఉండడం, ఎందరో మహానుభావుల ఫలితంగా మనం 1947 ఆగస్టు 15వ తారీఖున మన భారతదేశం పరాయి పాలన నుంచి విముక్తి పొందడం జరిగింది. దానికి గుర్తుగా ప్రతి సంవత్సరం 1947 ఆగస్టు 15వ తారీఖున మనం జాతీయ జెండా ఎగరవేసి దాన్ని ఒక పండుగ వాతావరణం లాగా చేసుకోవడం జరుగుతుంది. ఈ స్వాతంత్ర దినోత్సవంలో ఎంతోమంది అమరులు వాళ్ళ యొక్క ప్రాణాలను పణంగా పెట్టి మనకి ఈరోజు ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని తీసుకొచ్చారు. దానిలో ప్రధానంగా మన మహాత్మా గాంధీ గారు, తర్వాత వచ్చేసి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు, నెహ్రూ గారు, తర్వాత ఇంకా కొంతమంది అతివాదంతో ఉన్న అష్ఫకుల్లా ఖాన్ గారు, తర్వాత వచ్చేసి భగత్ సింగ్ గారు, వీళ్ళందరూ కూడా వీళ్ళ పోరాటాల ఫలితంగా మనకు స్వాతంత్రం వచ్చింది. అదేవిధంగా ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా జీవిస్తున్నాము అంటే, ఆ రోజు ఎందరో అమరులైన ఈ మహానుభావుల వల్ల మనం ఈరోజు ఇంత స్వేచ్ఛగా జీవిస్తున్నాము. బ్రిటిష్ పరిపాలన ఎంత దారుణంగా ఉండేవి అంటే, కనీసం మనము ఇక్కడ దాన్ని ఏమంటాము, మనం బయటికి మన స్వేచ్ఛని, మన హక్కుల్ని అన్నీ కూడా వాళ్ళు కాలరాసి మనకి ఏ విధమైనటువంటి స్వేచ్ఛ లేకుండా చేశారు. ఈ స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి మన భారతదేశం 1947 అంటే దాదాపు ఇది 78వ సంవత్సరం, 77 సంవత్సరాలు పూర్తి చేసుకొని మనం 78వ అడుగు పెడుతున్నాం. కాబట్టి ఈరోజు దీని ఒక పండుగ వాతావరణంలో మా యొక్క సిబ్బంది ద్వారా, అదేవిధంగా మన పోలీస్ శాఖ వారి ద్వారా, అదేవిధంగా మీడియా మిత్రుల ద్వారా, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన స్కూల్ విద్యార్థుల ద్వారా ఇక్కడ మన ఆఫీస్లో కొంచెం ఘనంగా చేయడం జరిగింది. ఈరోజు నా 77వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి పాఠశాల విద్యార్థులకు, విద్యార్థినులకు, అలాగే మన ఎంపీడీఓ సిబ్బందికి, ఆత్రేయ సోదరులకు, అదేవిధంగా మన బయట నుంచి వచ్చిన అందరికి కూడా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ఈ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ మనకి ఈరోజు ఇంత ఫ్రీగా స్వాతంత్రంగా జీవించడానికి మనకి మన పెద్దలు ఎంతోమంది వారి కష్టాలు, అదేవిధంగా వాళ్ళ చనిపోయి మన కోసం ఈ స్వాతంత్రాన్ని తెచ్చినందుకు వారందరూ కూడా మనం ఈరోజు స్మరించుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా మనకి ఈరోజు ఈ యొక్క విద్యార్థులు కావచ్చు, ఈరోజు చిన్న పిల్లలు కావచ్చు, చదువుకునే వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్రాన్ని కోసం, దేశాభివృద్ధి కోసం పాటుపడి మనం భారతదేశం అన్ని దేశాల కల్లా ముందుండే విధంగా మనం అందరం కూడా కృషి చేయాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా పిల్లలు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని వారందరినీ కూడా నిందిస్తున్నాను. ఈ యొక్క ఈరోజు ఈ 77వ స్వాతంత్ర దినోత్సవం ఈ మన మండల పరిషత్తులో జరుపుకోవడం మనకు ఎంతో గర్వకారణంగా ఉంది. కావున ప్రతి ఒక్కరు కూడా మనం మన యొక్క వర్క్ని, మన పనిని నిజంగా వర్క్ బాగా ఈ దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం మనం పనిచేయాలని మీ అందరిని కూడా మరీ ఒకసారి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.
మనం 78వ సంవత్సరం జరుపుకుంటున్నాము. మన అమరవీరులు ఎంతో త్యాగ ఫలంతో మనకు వచ్చిన ఈ స్వాతంత్రాన్ని మనం ప్రతి సంవత్సరము మన అన్ని కార్యక్రమాల కంటే కూడా ఇది గొప్పగా మనం చేసుకుంటాము. కాబట్టి దీన్ని మనం ఎంతో సంతోషకరమైన విధంగా చేసుకుంటాము. Thank you.
ఎల్లవేళ విజయం ఎదురులేని పయనం. ఎవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ 7 సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యా బోధన. విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి 30 మంది చొప్పున విద్యార్థుల సంఖ్య. కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, లైబ్రరీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యా బోధన. ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అడ్మిషన్లు జరుగుచున్నవి. ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కలదు.